బిజినెస్ కూడా చేశారా మేము యాక్చువల్గా మాది ఫ్యామిలీ బిజినెస్ టు కార్బన్ డైఆక్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి ఫ్యాక్టరీ ఉంది అట్లాగే మంగళగిరిలో కూడా ఉండేది బెరంపూర్లో ఉండేది నెక్స్ట్ తిరుపతిలో కూడా స్టీల్ ప్లాంట్ ఉండేది అప్పట్లో మా గ్రాండ్ ఫాదర్ ఇన్ని ఇండస్ట్రీస్ ఆ రోజుల్లోనే సెవెంటీస్లోనే పెట్టారు సో మా మమ్మీ మా మదర్ ఆల్ ఫాదర్ ఏమో ఇక్కడ రాజమండ్రికి మున్సిపల్ కమిషనర్గా కూడా వర్క్ చేశారనమాట ఆయన పేరు ఇవ్వాలన్న రోజుకి ప్రజలు తలుచుకుంటారు అంటే ఆ వయసులో ఉన్నవాళ్ళు సో ఇప్పుడు ఆ లెగసీ ఇది నేను కంటిన్యూ చేస్తున్నానని చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్ ఇండస్ట్రియలిస్ట్గా రాణించవచ్చు కదా హ్యాపీగా ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ పాలిటిక్స్ జనలు రచ్చబండ ఇంకోవైపు గుడ్ మార్నింగ్ ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం ఇప్పుడు అంత కోట్లాది మంది ప్రజల్లో ఒక ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు అవుతున్నామని అంటే మరి అది అవకాశం వచ్చింది దేవుడి దయ వల్ల జగన్ అన్న యొక్క ఆశీస్సులతో అయింది సో డెఫినెట్గా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఎందుకు యూటిలైజ్ చేయకూడదు నా కాన్సెప్ట్ అదే ఇప్పుడు నేను మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకురావడం అయితే కానివ్వండి ఇప్పుడు మొన్నే రీసెంట్గా ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కూడా ఒక త్రీ ఫిఫ్టీ క్రోర్స్ శాంక్షన్ తీసుకుని వచ్చాం అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడం కానీ ఇప్పుడు కవ్వూరు గుండెగోలను రోడ్డు అంటే గత గవర్నమెంట్లో శాంక్షన్ అయినప్పటికీ దీన్ని వేగవంతం చేసాము ఇప్పుడు వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ కొయ్యలగూడెం నుంచి జీలుగుమెల్లి రోడ్డు ఆల్మోస్ట్ పైకి గోతులుండే లారీలు కూడా తిరగబడిపోయాయి ఆ రోడ్డు ఆల్మోస్ట్ టూ డెకేట్స్ నుంచి ఎవరు పట్టించుకున్న నాదులు లేదు నేను వచ్చిన తర్వాత వన్ నైంటీ క్రోర్స్తో సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఆఫీసెస్ చుట్టూరు తిరిగి అదొకటి శాంక్షన్ తీసుకున్నాం అట్లాగే రాజమండ్రి సిటీ కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావడం కానీ ఎయిర్ మన రైల్వే స్టేషన్ రోడ్ వైడనింగ్కి ఆ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ తెచ్చుకోవడం కానీ ఇట్లా పలు కార్యక్రమాలు ఒక పార్లమెంటేరియన్ అయితే చెయ్యొచ్చు అనేది నిజంగా ఒక టూ త్రీ ఇయర్స్లో మనకి ఆ ఒక ఐడియా వచ్చేసింది పూర్తిగా రచ్చబడ్డ కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే మార్గాని భరత్ సోషల్ మీడియాలో ఇమేజ్ పెంచుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అని విమర్శిస్తారు వాళ్ళకేం చెప్తారు అంటే ఒకటండి ఇప్పుడు విమర్శకులు ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు ప్రజలకి ఏం పని నేను ఒకవేళ నిజంగానే కనుక పబ్లిసిటీ చేసుకుని ఇక్కడ గంటలు గంటలు కూర్చోవలసిన అవసరం ఏముంటుంది ప్రజలు అందరూ కూడా వస్తూ ఉన్నారు వందల సంఖ్యలో వస్తున్నారు ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్న రోజు కూడా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ పైనే వచ్చారు వాళ్ళు ఏదో ఒక ఇష్యూస్ మీద వస్తున్నారు ఇక్కడ నాకు సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇంకా కిక్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళు మనల్ని దీవిస్తున్నారు బాబు చల్లగా ఉండు ఈ పని నాకు అయ్యింది వాళ్ళు చెప్తా ఉన్నారని అంటే నిజంగా ఆనందమే కదండి మాట్లాడేవాళ్ళు రకరకాల మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది ఏమో పబ్లిసిటీ అంటారు కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్ ఏదో ఫాలోవర్స్ పెంచుకోవడానికి అంటారు ఇవన్నీ నేను పెద్ద పట్టి